మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి. సో ఎవరి దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎలక్షన్స్లో సీట్లు పోగొట్టున్నారు కాబట్టి ఇప్పుడన్నా గెలుచుకోవాలనే థాట్లో వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి ఇటు మూడు పార్టీలు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం అయితే బిజీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుందాం. సికింద్రాబాద్లో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం. సో ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా ఖైరతాబాద్, అంబర్పేట్, జూబ్లీ హిల్స్, నాంపల్లి, ముషిరాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్. సో ఖైరతాబాద్ నుంచి ధనం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వేయను. సో మాక్సిమం ఇక్కడ సికింద్రాబాద్ సెగ్మెంట్ చూసుకుంటే దాంట్లో బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే గెలవడం జరిగింది. అంబర్పేట్ నుంచి కాదరి వెంకటేష్ బీఆర్ఎస్, జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్, నాంపల్లి నుంచి ఎంఐఎం, ముషిరాబాద్ ముఠా గోపాల్ బీఆర్ఎస్, సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ బీఆర్ఎస్, సికింద్రాబాద్ పద్మారావు బీఆర్ఎస్. సో మ్యాక్సిమం ఒక ఎంఐఎం తప్ప అన్ని బీఆర్ఎస్ఏ ఉన్నాయి. ఇప్పుడు ధనం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వేయండి కాబట్టి అది ఒక కాంగ్రెస్. 7 నియోజకవర్గాల్లో చూసుకుంటే 5 నియోజకవర్గాలు మొత్తం బీఆర్ఎస్ఏ ఉన్నాయి. మరి ఎంతవరకు ఎవరు గెలుస్తారు? సో ఇటు చూసుకుంటే పద్మారావుకి సంబంధించి ఇటు పద్మారావు సికింద్రాబాద్ దాని మీద పట్టుంది అనేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సికింద్రాబాద్ ఓటర్లెస్ పద్మారావుకి ఓట్లు వేస్తారనేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇటు చూసుకుంటే దానం నాగేందర్కి సంబంధించి ఓట్లు పడే ఛాన్స్ లేదు, ఎందుకంటే మళ్ళీ కబ్జాలు బయటపడుతున్నాయి కాబట్టి దానం నాగేందర్కి సంబంధించి ఓట్లు పడే ఛాన్స్ లేదు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంతవరకు ఓట్లు పడతాయనేసి కొంచెం ఆలోచించాలి. ఇటు పద్మారావు విషయానికి వస్తే ఇది, కిషన్ రెడ్డి విషయానికి వస్తే బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ నుంచి అటు మోడీ ముఖం చూసి ఓట్లు పడతాయని చెప్పేసి కొంతవరకు టాక్. మోడీ చేసిన డెవలప్మెంట్స్ కానీ, మోడీ తీసుకొచ్చిన రామ్ మందిర్ కానీ ఇవన్నీ చూసి కిషన్ రెడ్డికి ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా కూడా కిషన్ రెడ్డే ఉండు. గత రెండు సార్లు కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ, గతంలో బండారు దత్తాత్రేయ ఉండే, తర్వాత కిషన్ రెడ్డికి ఆ స్థానం ఇచ్చారు. 2 ఓటర్లు కూడా కిషన్ రెడ్డిని గెలిపించారు కాబట్టి మనం చూసినాం. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఎంఐఏ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అక్కడ ఎంతవరకు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ పట్టు ఎంతవరకు ఉంది? మరి వాళ్ళ సైడ్ నుంచి పద్మారావు గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? తెలంగాణ నియోజకవర్గం నుంచి తలసాని శ్రీనివాస్ ఉండు. సో అతని సైడ్ నుంచి ఓట్లు ఎంతవరకు ఛాన్స్ ఉన్నాయి? ఇటు ఎమ్మెల్యేలు చూసుకుంటే బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అనేసి ఒక రకంగా థాట్ అయితే వస్తుంది. మరి ఈ పద్మారావు గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇటు అంబర్పేట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ముషిరాబాద్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఈ 5 నియోజకవర్గాల నుంచి ఈ పద్మారావుకి ఓట్లు పడే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అని చూసుకుంటే, ఇక్కడ ఇతను కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వేయండి కాబట్టి పద్మారావుకి కొంతవరకు సెకండ్ ప్లేస్లో పద్మారావు ఉండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ ముఖం చూసి ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి సెకండ్ ప్లేస్లో పద్మారావు ఉన్నాడు. ఎందుకంటే ఓకే టీవీ కూడా పబ్లిక్ టాక్ నిర్వహించడం జరిగింది, దాంట్లో కిషన్ రెడ్డికి ఫేవర్గా చాలా బైట్స్ వచ్చినాయి. ఎందుకంటే కిషన్ రెడ్డి చేసిన కొన్ని డెవలప్మెంట్స్ కావచ్చు, కిషన్ రెడ్డికి సంబంధించి అటు మేము ఖచ్చితంగా మోడీ ముఖం చూసి కిషన్ రెడ్డికి ఓట్లు వేస్తాం, ఎందుకంటే సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి విషయం పక్కన పెట్టుకుంటే అటు 3 రద్దు చేసిండు మోదీ కాబట్టి ఆ ముస్లిం సోదరులు కూడా కిషన్ రెడ్డికి ఓట్లు వేస్తామని చెప్పేసి మనం చేసిన పబ్లిక్ టాక్లోనే మనం చూసినాం. ఖచ్చితంగా మోదీయే మళ్ళీ ఫిరేక్బార్ మోదీ సర్కార్ అన్నట్టు నినాదాలు కూడా చేస్తున్నారు. సో ఈ మోడీ తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, మోడీ చేసిన ఏవైతే మంచి పనులు ఉన్నాయో, త్రిబుల్ తలాక్, నిజంగా త్రిబుల్ తలాక్ విషయానికి వస్తే ముస్లిం సోదరులకు మనం చూసినాం అది చాలా ఎలుగా నడిచింది, చాలా కొట్లాటలు కూడా ఆయన త్రిబుల్ తలాక్ విషయంకి వస్తే దాన్ని కూడా రద్దు చేయించింది మోడీ కాబట్టి ఇవన్నీ విషయాలు తీసుకుంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి సెకండ్ ప్లేస్లో దానం పద్మారావు ఉన్నారు, ఎందుకంటే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన 5 నియోజకవర్గాలు ఉన్నాయి, 5 నియోజకవర్గాల నుంచి కొన్ని ఓట్లు పడే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే అటు వీళ్ళు ఏదైతే కార్యకర్తలు ఉన్నారో, వీళ్ళంటే ఉన్న అనుచరులు కానీ ఇటు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు పడే ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో
పద్మారావు ఉండొచ్చు. ఫస్ట్ ప్లేస్ లో కిషన్ రెడ్డి, సెకండ్ ప్లేస్ లో పద్మారావు, థర్డ్ ప్లేస్ లో దానం. ఎందుకంటే ఆయన పనులు తెలుసు, ఆయన రంగ పనులు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఓట్లు పడే ఛాన్స్ లేదు కాబట్టి వీరిద్దరికి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మోడీ ముఖం ఒక చూసి, ఎందుకంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ఓట్లు పడతాయి కాబట్టి సెకండ్ ప్లేస్ లో పద్మారావు ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఇటు బీజేపీకి సంబంధించి ఏమైనా లైన్ దగ్గర తీసుకుందాం. అసలు ఏముంది, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లుంది కిషన్ రెడ్డి పనితీరు ఏంటి అని చెప్పేసి. మొత్తానికి ముగ్గురు మధ్య పోటీ అంటే ముగ్గురు సీనియర్సే, ఎందుకంటే ఈయన చూసినాం కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు, ధనం నాగేందర్ ఒక మంత్రిగా కూడా పనిచేసిండు, ఈయన స్పీకర్ లాగా కూడా పనిచేసిండు. దీనికి సంబంధించి ప్రస్తుతం మన కంటెస్టెడ్ క్యారిటబుల్ కంటెస్టెడ్ కార్పొరేటర్ వీణా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో ఎట్లుంది ఎట్లుంది మేడం, ఖైరతాబాద్ లో సంబంధించి అటు సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించి ఎట్లుండ పోతుంది? ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎట్లుండ పోతుంది అసలు పోటీ? పోటీ మాత్రం కొద్ది తక్కువనే ఉంటదండి, కానీ బీజేపీ మాత్రం చిన్నాయాసంగా గెలిచిపోతుందండి. రీజన్ అయితే మనకు అందరికీ తెలుసు అండి, మెయిన్ ఓట్ బీజేపీకి వేస్తున్నారు అంటే మోడీ గారి ముఖం చూసి చేసేస్తారండి. అంటే మన 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 కిషన్ రెడ్డి గారు చేయలేదా అంటే అది విషయం కాదు, ఆయన కూడా చేశారు, ఆయన చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. దాంతో పాటు మన మోదీ గారు చేసిన ప్రతి ఒక్క ఆర్టికల్స్ ఏ కానీ 370 కానీ నిద్రిబుల్ తలాకే కానీ రామ మందిరం కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన ఏదైతే శబ్దం తీసుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేశారు మన ఇండియాకి రిలేటెడ్. ఆయన స్వతగా తన కోసం కాదండి, మొత్తం యావత్ ప్రజల గురించి పాటుపడే వ్యక్తి మన మోదీ గారు. అదే దారిలో మన కిషన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు అదే దారిలో నడుస్తున్నారు. వాళ్ళకు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి ఎలా ఉండాలి, 2024 కాదండి 29 కాదు 49 వరకు విజన్ పెట్టుకొని నడుస్తున్నారండి. అది ఆలోచించాలి, ఎంత పెద్ద విజన్ పెట్టుకొని ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన చూస్తున్నాడు. మనం కూడా మన పిల్లలు మన తర్వాత తరాల వారు బాగుపడేటట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ అలాంటి విజన్ కి ఓట్ చేయాలని నా మనవి. దాంతో పాటుగా మన కిషన్ రెడ్డి గారు కూడా మన సికింద్రాబాద్ పార్లమెంట్ రిలేటెడ్ చాలా మటుకు ఇచ్చేసారండి. ఎగ్జాంపుల్ ఒక్కటే నేను చెప్పాను, ఎక్కువ చెప్ప తెలుసుకోలేదు. గోల్కొండలో సౌండ్ అండ్ మ్యూజియం అదొకటి కానివ్వండి, మన మల్కంపేట ఎల్లమ్మ వారికి 4 కోట్ల శాంక్షన్ చేయించారండి అక్కడ ఏది కావాలనేసి. మన జూబ్లాంబ టెంపుల్ కి కానివ్వండి ఇన్ప్రాసెస్ అయింది. మన రామవర్ప టెంపుల్ మన 1000 స్తంభాల గుడి కానీ దాన్ని రినోవేషన్ చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. ప్రజలు ఓట్ వేయాలంటే ఇవన్నీ ఆలోచించాలండి. ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ప్రజలకు అనుకున్నాక మన రేషన్ కార్డ్ కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ ఏ కానివ్వండి, ముద్రా లోన్స్ ఏ కానివ్వండి, ఇలాంటివి చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇదే వర్క్ మీద ఉన్నాను, ఎంతో మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు బండి మీద చాయ్ పెట్టుకునే వాడు కూడా 10,000 లోన్ తర్వాత 50,000 తర్వాత 1,00,000 అప్లై చేస్తున్నాను మేడం. నేను ఇది చాలా హ్యాపీ ఉంది, నేను కరోనా టైం నుంచి ఇది యూజ్ చేస్తున్నానని చెప్తున్నారు. ఒక్కొక్కరి నుంచి వింటుంటే ఒక హ్యాపీ అనిపిస్తుంది, అదే ఇంత మంది ఉన్నారా మన బెనిఫిషియర్స్ అని చెప్పి లిస్ట్ చేసిన తర్వాత మాకు తెలుస్తుంది. సో నాది ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ నేను పార్టీ పరంగా రిక్వెస్ట్ ఒకటి చేస్తున్నాను, జనరల్ గా కూడా ఆమ్ ఇన్సాన్ గా కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలు ఉన్నదంతా తినేయడానికే చూస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తినాలని చూస్తారు, ఫ్యూచర్ తరాలకు ఏం ఉంచట్లేదు. వాళ్ళు సంపాదించిన వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ తరం వరకు సంపాదిస్తే చాలు, కానీ మొత్తం లుటాయిస్తే చాలా కష్టం. కానీ మన మోదీ ప్రభుత్వం మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజన్ ఫ్యూచర్ పెట్టుకొని మన భావితరాలకు బాగుండేటట్టుగా చాలా ప్లాన్స్ చేస్తున్నారండి. అలాంటి విజన్ ని ఆ ప్లాన్స్ ని మన భావితరాలకు ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది అది చూసి బీజేపీకి ఓట్ వేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఒక విషయం మీనా గారు, ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మాక్సిమం 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఎట్లుండబోతుంది ఈ 5 నియోజకవర్గాలను కంపేర్ చేసుకుంటే కిషన్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? 100% ఉందండి కిషన్ రెడ్డి గారు, ఎందుకంటే మనం బీఆర్ఎస్ ని చూసామండి, ఈ 9 సంవత్సరాల పాలనలో ఎలాంటి అక్రమాలు చేశారు, ఎలాంటి దౌర్జన్యాలు చేశారు. రోజు న్యూస్ లో కూడా చూస్తున్నాం ఎన్ని భూ కబ్జాలు చేస్తున్నారు, ఎంతో మంది ఫోన్ ట్యాపింగ్ లో కానీ సంసారాలు నాశనం అయిపోయినాయండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ మాటలు వింటున్నారు, హీరోయిన్స్ వింటున్నారంటే నిజంగా ఒకలాంటి గగురుపొచ్చే విషయమే ఇవి. ఇలాంటి వీళ్ళు అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఇంత ముందు వచ్చిందే కానీ ఇక మీదట మాత్రం దానికి భవిష్యత్తు లేదండి, అది మాత్రం మనం ఈజీగా చెప్పవచ్చు. మీరు నెక్స్ట్ కాంగ్రెస్ అని అడుగుతారు, కాంగ్రెస్ చూస్తున్నాము ఎలా వచ్చిందంటే అల్లకలోలు ఎలా స్టార్ట్ అయ్యాయో చూపితే 100 డేస్ పాలనలో అల్లకలోలు స్టార్ట్ అయిపోయాయి. తొట్లాటలు 10 ఏళ్ళ నుంచి అసలు లేనివి, ఇంత ముందు మోదీ గారు వచ్చినప్పటి నుంచి చూస్తే ఈ 14 సంవత్సరాల 10 సంవత్సరాల నుంచి మాత్రము ఎక్కడ మాత్రము గొడవలు అనేవి లేవు. ఈ మీరు మన తెలంగాణలో మాత్రం వచ్చిన 100 రోజుల పాలనలోనే ఈ
గొడవలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. ఇక మనం నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అలాంటి, మళ్ళీ ఇంకా వివరంగా చెప్తే బాగుండదు. సో గొడవలు అనేది 100 రోజులు పాలనలో చూసాము. అది కంటిన్యూ అయితే ప్రీవియస్ గా మనం 70 సంవత్సరాలలో ఎలా రెండు మతాలలో గొడవలు అయితే అవి మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి భయంకరమైన పార్టీలకు ఓటు వేయకుండా నిదానంగా మంచిగా పరిపాలించే, సుపరిపాలన మంచి అందించే వాళ్ళకి ఓటేసి మన మన భవిష్యత్తును పదిలం చేసుకోవాలని ఓటర్స్ కి నా రిక్వెస్ట్ అండి. సో ఎట్లుంది కేరళ డెవలప్మెంట్, ఎట్లుంది ముఖ్యంగా మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది అనుకోవచ్చు? మా ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందండి. స్టిల్ నీడ్ మోర్ డెవలప్మెంట్. సో ఇవన్నీ చూస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకా మన ప్రజెంట్ ప్లస్ ఫ్యూచర్ భవిష్య తరాలు ఇంకా మంచిగా ఉండాలి అంటే బీజేపీకి ఓటేస్తే ఇంకా మంచి డెవలప్మెంట్ మనం చూడొచ్చు అండి, చవి చూడొచ్చు. ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అయిపోయినాయి. ఒకరు బాగుపడుతుంటే వాడు వచ్చేసి ఇంకా నలుగురిని పట్టుకొని మేమే టాప్ అనేసి ఈ రాజకీయాలు చూస్తేనే ఉన్నాము. ఇప్పటికైనా అలాంటి రాజకీయాలకు ప్రజలు స్పష్టి పలకాలి, బాయ్ బాయ్ ఏక అన్నట్టుగా మెదగాలనేసి నా ఆకాంక్ష అండి. రైట్ రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రైట్, కిషన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ బాగున్నాయి అనేసి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మోదీ తీసుకొచ్చిన పథకాలు బాగున్నాయి, అందరికి వస్తున్నాయి, చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు అనేసి అయితే వీణా గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో టీఆర్ఎస్ కి సంబంధించిన వారిని అయితే నాయనకు తీసుకుందాం, వాళ్ళు ఏమంటారో వారి మాటల్లో చూద్దాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గం సంబంధించి ఎంతవరకు పట్టుంది, ఏంటి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మన్నా గోవర్ధన్ గారు నైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిచ్చే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. రైట్, కాల్ కట్ చేసినారు. సో ఫోన్స్ కనబడలేదు, బిజీ ఉన్నారు. సో మొత్తానికి చూసుకుంటే ఇదే పరిస్థితి. సో వాళ్ళు గతంలో కేసీఆర్కి ఓటేసారు, బీఆర్ఎస్కి ఓటేసారు కాబట్టి ఇప్పుడు వేసే ఛాన్స్ లేదు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ కూడా ఎంపీ కిషన్ రెడ్డి అవుతారని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తారు. నిజంగా అటు మోడీ చేసిన డెవలప్మెంట్స్ కావచ్చు, రామ్ మందిర్ ఒకటి వీళ్ళకే ప్లస్ అయింది, రామ్ మందిర్తో రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాట్లాడుకుంటున్నారు, అటు బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కూడా దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. దీన్ని రాజకీయం చేయొద్దు, ఇది ప్రజల కోసం. కొన్ని సంవత్సరాలుగా రేంది ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ కి బీజేపీకి సంబంధించిన నాయకులు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు రాజకీయం చేస్తున్నారని, వీళ్ళు దాన్ని పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారని వాళ్ళు. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అనేసి అని అంటున్నారు, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అటు కిషన్ రెడ్డి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం అయితే నిర్వహించడం జరిగింది. ఇటు దానం నాగేందర్ ప్రచారంలో అయితే లేరు, ప్రచారంకి చేయట్లేదు అనేసి అయితే కొంతమంది వ్యక్తం చేస్తారు. ఇటు పద్మారావు విషయానికి వస్తే ఆయన సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు, ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి కిషన్ రెడ్డి గెలిచే ఛాన్స్ అయితే 90% ఉందని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్ లో పద్మారావు గెలిచే ఛాన్స్ అయితే 10% ఉందని చెప్పుకోవచ్చు. ఇటు దానం నాగేంద్రకి అసలు ఓట్లు పడతాయా లేదా తెలియని పరిస్థితి కాబట్టి మొత్తానికి ఇటు పద్మారావుకి ఇటు కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ లో పోటీ ఉందని చెప్పుకోవచ్చు. సో ఎవరు గెలుస్తారో ఏంటి అని చెప్పేసి ప్రజల నిర్ణయం కాబట్టి ప్రజలు కూడా నేను తీసుకున్న పబ్లిక్ టాక్ లో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుస్తారు, ఎందుకంటే మోడీ ముఖం చూసి ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఓటు వేస్తాము అని చెప్పేసి ముస్లిం కి సంబంధించిన సోదరులు కూడా చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు కిషన్ రెడ్డికి పద్మారావుకే పోటీ అనేసి అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది.